ద్వంద్వాతీతగా విమత్సరహ ముఖ్యంగా ద్వంద్వాలకు అతీతంగా ఉండాలంటే విమత్సరహ అసూయని పక్కన పెట్టాలి ఎవరో మనలాంటి వాళ్ళే ఇంకొకరు ఉన్నారు వ్యాపారంలో వారు వారు బాగా అభివృద్ధి చెందారు వారు ఆస్తి మూడు వేల కోట్ల మన ఆస్తి ఇంకా మూడు వందల కోట్లే వారితో ఎందుకు పోల్చుకుంటున్నావు వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారి కంటే నువ్వు బాగున్నావుగా మనకంటే పై వాళ్ళతో పోల్చుకోవడం అంతకంటే అక్రమంగా మనం చేయడం చివరికి ఇద్దరు కలిసి మునగడం చివరికిది స్వామీజీల మధ్యలో పోటీ మాలాంటి ప్రవక్తల మధ్యలో కూడా వారికి జరిగింది మనకి జరగాలి జరిగితే ఏమిటండి ఆయనకు జరగడం ఎన్నో నాకు వీటిని చూసి ఆయన ఆయన చూసి నేను అసూ అసలు మేము ముందు ప్రవచనం చెబుతున్నది అసూయను జయించమని మేమే అసూయగలం అయితే అర్థం లేదు ఇంక దానికి నుంచి ముందు చెప్పే వాళ్ళ మధ్యలో ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి అలాగే ఏ రంగమైన వ్యాపారం ఉపాధ్యాయు పిల్లల్లో కూడా అదే నీకు పక్కవాడితో పోల్చొద్దు వాళ్ళని ఇదే కదా విమత్సరహ ఎల్కేజీ కూడా ఉపయోగిస్తుంది ఇది మీ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కుల గురించి చెప్పండి కావాలంటే రెండు మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంటారు పక్క అమ్మాయికి వచ్చాయని వాళ్ళ దగ్గర అనకండి వాళ్ళు చాలా బాధపడతారు ఆ పసి హృదయాలు గాయపడితే ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడూ పోల్చకూడదు నీకంటే ఇంకో అమ్మ ఇంకా బాగుందమ్మా అని మీ అమ్మాయి అంటే మీకు ఎంత బాధగా ఉంటుందమ్మా మీకంటే మీ నాన్న వాళ్ళ నాన్న చాలా గొప్పవాళ్ళ నాన్నగారు మీకంటే అంటే ఈ తండ్రికి మండిపోదా మరి పిల్లల్ని ఎందుకు పక్క పిల్లలతో పోలుస్తున్నారు ఇది మరింత నేరం అదే విమత్సర అదే వాళ్ళు అసూయ కలిగిస్తుంది చివరికి వాళ్ళని ఏమైనా చేసేద్దామా అన్న క్రూరమైన ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి దానికి సినిమాలు బాగా ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి అంతకంటే ఆలోచన లేదు మన మన డబ్బులు మనకి ప్రజల్లో ఉండే సమస్త బలహీనతల్ని సొమ్ము చేసుకుందాం అనుకునే వాళ్ళు అన్ని రంగాల్లోనూ ఉండబట్టి ఇది జరుగుతోంది ఇటు ప్రవచన జ్యోతిష్యాలు అదృష్టాలు సంఖ్యలు అది కూడా ఒక రకంగా సొమ్ము చేసేసుకోవడం ఇటు సినిమాలు ఇంకో రకంగా సొమ్ము చేసేసుకోవడం టీవీ సీరియల్స్ ఇంకో రకంగా సొమ్ము చేసేసుకోవడం వీళ్ళు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మనం చూపించేది మనది ఇది చూపిస్తే కానీ చూడరు చూస్తే నీ ఏమిటి ప్రకటనలు ప్రకటనలు వస్తే నీ ఏమిటి డబ్బు డబ్బు వస్తే నీకు ఏమిటి భోగం భోగం వస్తే నీకు ఏమిటి రోగం చివరికి మృత్యువు అది ఆలోచించుకో అంతకంటే ఇప్పుడు ఉండదే బాగుందేమో దానికోసం ఈ అక్రమాలన్నీ చేయక్కర్లేదేమో ఈ ప్రకటనలు మనకు అక్కర్లేదు అనుకుంటే వాళ్ళందరి కార్యక్రమాలు మనం అంగీకరించక్కల ఆ డబ్బు భోగం మనకు అక్కర్లేదు కూడా అక్రమానికి పాల్పడక్కర్ల దాని తర్వాత ఏమిటి దాని తర్వాత ఏమిటి ఆలోచించుకుంటే మనం సుఖంగానే ఉంటాం ఆలోచించం ముందు ఇది ఏదో కనపడగానే వాడు కొనాడు వెంటనే మనం కొనాలి అంతకంటే గొప్ప కారు కొనాలి మరి వాడు అప్పు చేశాడు మనం అంతకంటే అప్పు చేస్తున్నాం ఎదురు కలిసి మనకు అట్లా ఈ ఆలోచన విమత్సరహ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క గ్రంథం రాయిచ్చునండి మనకు సమయం లేదు కానీ